ప్రత్యక్షంగా 6 జిల్లాలు పర్యటించి అప్పటికే 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. రైతులందరికీ ఆత్మహత్య పరిష్కారం కాదు మీ సమస్యకి. నేను ప్రభుత్వం మీ తరఫున నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, ఒత్తిడి తెస్తాను. మీరు తీవ్రంగా నష్టపోయారు, ఈ పంట నష్టపోయారు, నేను అడుగుతాను మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, అలాగే ఎకరాకి 35,000 రూపాయల కింద రైతులకి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాతను ఈ ప్రభుత్వం గాలి వదిలేసి దాని గురించి పట్టించుకోకపోతే మొన్న 28వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్కి విజ్ఞాపన పత్రం ఇచ్చాము, నివారణ తుఫాను రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి. అగ్గమేఘాలు అనేది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు అన్ని కలెక్టరేట్లో విజ్ఞాపన పత్రాలు ఇచ్చారో, ఈ ప్రభుత్వం అగ్గమేఘాల మీద 2 జీవోలు విడుదల చేసింది. 127వ జీవో 128వ జీవో ఈ జీవోలు విడుదల చేసి పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. నివారణ తుఫాన నష్టపరిహారం చెల్లించేస్తున్నాం, రైతులకి సంక్రాంతి ముందుగానే వచ్చింది, ఎక్కడ చరిత్రలో లేని విధముగా, దేశంలో లేని విధముగా అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది. కానీ ఆ 2 జీవోల్లో మోసం చేసింది. ఏమిటి అని అంటే, రైతు భరోసా కింద 3వ విడత విడుదల చేసింది. రైతు భరోసా అంటే ఏమిటి? మీరు ఎన్నికల వాగ్దానంలో నవరత్నాల్లో ఒక రత్నం అది ఇస్తామని మీరు ప్రజలకి ఆ రోజు భరోసా ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, కాబట్టి అది మీరు ఇచ్చి తీరాలి అందరికీ కూడా అది ఇచ్చి. అలాగే 2వది ఇన్పుట్ సబ్సిడీ, ఎప్పుడైనా సరే పంట దిగుబడి తగ్గేటప్పుడు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మనం ఏమీ చేయలేకపోయినట్లయితే రైతు దెబ్బతింటున్నారని చెప్పేసి నేషనల్ అగ్రికల్చర్ పాలసీలో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్ ఇది. ఉదాహరణకి మీకు పంజాబ్లో 31% ఇస్తారు, మహారాష్ట్ర, హర్యానా, మన రాష్ట్రము 4వ స్థానంలో ఉంది ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వడం. ఈ 2 డబ్బులు కూడా రిలీజ్ చేసి దానికి నివారణ తుఫాను నష్టపరిహారం అనే ఒక రంగు పెయింటింగ్ వేసి ప్రజలని రైతుల్ని మోసం చేసే ప్రక్రియకు తరలిపారు ఈ ప్రభుత్వం వారు. దీని గురించి అడిగితే మీరు గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 30,000 ఎకరాలు ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేశాడు, అలాగే ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందో కూడా చెప్పడం జరిగింది. మీ అధికారంలోకి వచ్చేసరికి వ్యవసాయ రంగం మారిపోయిందా, మీరు మారిపోయారా? వ్యవసాయ విధానం మారిందా, మీ విధానం మారిందా? ఈ ప్రశ్నలన్నీ బాధ్యత గల రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు అడిగేటప్పుడు, ఒక రాజకీయ నాయకుడి బాధ్యత ఏంటి? ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడము, ప్రజల తాలూకు ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియచేయడము అన్న విషయము మరిచిపోయి ముఖ్యమంత్రి కూడా నిన్న ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఆయన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారు, పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు పుత్రుడు, దత్తపుత్రుడు అని అసందర్భ ప్రారంభన తగదు ముఖ్యమంత్రి గారు. మీరు పార్టీ అధ్యక్షుడిగా నాయకుడుగా కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం మాటలు చెప్పారు? నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాలు నేను చూస్తానని చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన నిలబడి వాళ్ళ బాధలను మీకు తెలియజేసి వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మంటే మీరు వ్యక్తిగత దానికి మీరు చేస్తున్నారు అంటే, ఆవు చేలో మేస్తే దూడ గడ్డను మేస్తుందా? ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇక వెనక ఉన్నారు ఒక 3 మంత్రులు, వెల్లంపల్లి శ్రీనివాసు, కొడాలి నాని, పేరి నాని, ఇవి తోకలు కత్తిరించిన కోతులు లాంటి వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రివర్గ సమిష్టి బాధ్యతని కానీ ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ ఓణమాలు తెలియని మంత్రులు వీళ్ళంతా కూడా. వీళ్ళ భాష
మాటవిక భాష కంటే అధ్వానమైన భాష. ప్రాచీన యుగంలో పుట్టవలసిన వాళ్ళు ఈ ఈ యుగంలో వీళ్ళు మన దౌర్భాగ్యము, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యము. ఈ కొడాలి నాని భూతు పురాణము పెదవా భూతు బాల శిక్షణ వచ్చి ఎక్కడ నేర్చుకున్నాడు? పిచ్చి పిచ్చి వాగులు వాగి వ్యక్తిగత దోషణకి వెళ్తున్నారు తప్ప సమస్య మీద మాట్లాడలేదు. ఏ మంత్రికి అవగాహన లేదు వీళ్ళకి, అసలు సమస్యలు ఏంటి ఏమిటో తెలియదు. ఉదాహరణకి ఇదే వ్యవసాయ శాఖ మంత్రి పురసాల కన్నబాబు ముందు 19 లక్షల మందికి నష్టం జరిగింది నివారణ తుఫాను వలన అసెంబ్లీ సాక్షిగా చెప్పి క్యాబినెట్ మంత్రివర్గం వచ్చేసరికి 13 లక్షలు, ఇప్పుడు 13 లక్షలు, ఎందుకు తగ్గిపోతుంది అర్థం కాని పరిస్థితి ఈ మంత్రులకు. ఈ మంత్రులకి పరిపాలన మీద అవగాహన లేదు. జనరల్గా ఏమిటి అంటే మన ఆంధ్ర సంస్కృతి నాని అంటే ముద్దు పేరు, ముద్దుగా మాట్లాడి చక్కగా మాట్లాడిన వాడిని మన పిల్లల్ని మనం నాని అంటాము. మన దౌర్భాగ్యం పూతులు మాట్లాడే నానీలు మనకు మంత్రులు అయ్యారు. పేరుని నాని, కొడాలి నాని, పేరుని నాని. అయ్యా నీ తండ్రి లెగసీ నిలబెట్టు. నీ తండ్రి చాలా మంచివాడు, జ్ఞానవంతుడు, మంచి పేరు గడించాడు. నువ్వు ఈ పూతులు మాట్లాడి నువ్వు పరువు తీస్తున్నావు. మా పేరుని వెంకటరామయ్య ఉరఫ్ నాని, నువ్వు కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడు. మంత్రి అయ్యావు కదా అని నువ్వు బదిలీ చేస్తే, నువ్వు బానిసలాగా జగన్మోహన్ రెడ్డి ఉంటే అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత జీవితం. కానీ నువ్వు నోరును అదుపులో పెట్టుకోకపోతే ఈ మధ్య మీ నాయకుడిని మెప్పించడం కోసం పిచ్చి పిచ్చి వాళ్ళు వాగుతున్నావు, అసందర్భ ప్రాణాలు పేరుతున్నావు. ఏమిటంటే వకీలు సాబట్టి ఎక్కడ చదివారు అడుగుతావా? వకీల్ అంటే అర్థం తెలుసా నీకు? ఏం చదువుకున్నావా? వకీల్ అంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్ మరియు అడ్వకేట్, ఇద్దరిని వకీల్ అంటారు. అది తెలుసుకో, డిక్షనరీకి చదువుకో, జ్ఞానం నేర్చుకో. అంతేగాని ఎదుటి మనిషి మీద విరుచు పడిపోయి పెద్దవాడు అయిపోవు. పేరు కొడాలి నాని, ఏం చరిత్ర తెలియదా? పేకాడికి నువ్వు రన్ చేయలేదా? నువ్వు మాట్లాడితే రెండే పదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నీ యమ మూడు దగ్గర అండవు. ఇలాంటి భూత పదాలు మాట్లాడుతూ కూడా అనిపిస్తున్నావు. మా దౌర్భాగ్యం, నువ్వు క్యాబినెట్ మంత్రివి, ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అనమాట ఇలాంటి అసందర్భ ప్రారంభం వాళ్ళందరినీ పెట్టుకొని నడిపిస్తున్నారు తప్ప రైతుల సమస్య ఎక్కడ గాలి వదిలేశారు. ఈరోజు రైతులు మీరేమన్నారు ఆ రోజు నివర్త పాలించినప్పుడు ముఖ్యమంత్రి గారు గుర్తు తెచ్చుకోండి, ప్రతి గింజా కూడా నేను కొనుగోలు చేస్తాను అన్నారు. కలిసిన గింజలన్నీ కూడా కొనుగోలు చేస్తానన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేపిస్తాను, ఒక్క గింజ కూడా విడిచిపెట్టనున్నారు. మొరకెత్తిన ధాన్యాన్ని కూడా మేము కొట్టామని అన్నారు. ఈరోజు ఏం జరుగుతుంది? మీరు గమనిస్తున్నారా? మిల్లలను శాసిస్తున్నారు, రైతులు రోడ్డు మీద ఉన్నారు. కొనుగోలు చేసేసరికి డబ్బులు ఎప్పుడు వస్తాయో అతి గతి లేదు. ఎంత ఆందోళనతో ఉంటే మీరు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మీకేమొస్తుంది? ఓడిపోయారు అని అంటున్నారు. ఓటమేంటి? నీకు బుద్ధి ఉందా? ఏమయ్యా మంత్రి నాని నీకు బుద్ధి ఉందా? ఓడిపోయిన తర్వాత మీ మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు, ఇక్కడ శాండ్ మార్చ్ చేసేటప్పుడు లక్షలాది మంది మనుషులు వచ్చారు ఇక్కడ మార్చ్కి. అది ప్రజానాయకుడు అండి పవన్ కళ్యాణ్ గారు. నీలాగ చెంచగిరి చేసి ఎక్కడో పోని ఎమ్మెల్యే అయ్యాక వాళ్ళ కాకలు పట్టి బానిసలాగా మాట్లాడి మంత్రి అయ్యే నాయకుడిని నాయకుడు అన్నారు? ప్రజానాయకుడు ఆయన, ప్రజా మద్దతున్న నాయకుడు. నీకు అంకిల్ గారిని కొద్ది రోజుల్లో తెలుస్తుంది, మీ ముచ్చట చెల్లిపోయింది. కాబట్టి వ్యక్తిగత దాడులు ఆపి మీ జీవోల ద్వారా మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలని. నివారణ తుఫాను వల్ల నష్టపరిహారం మీరు ఎంత ఇస్తున్నారు? ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మీరు ఇచ్చింది రైతు భరోసా అని మేనిఫెస్టోలో ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ అది అగ్రికల్చరల్ పాలసీ దానికి సంబంధించింది ఇచ్చారు. మేము అడుగుతున్నది నివారణ తుఫాను నష్టపరిహారము అది అడుగుతున్నాం. అది ఈరోజు 50 బస్తాలు పండవలసినటువంటి ఎకరానికి 12 బస్తాల ధాన్యం వచ్చింది ఆరు జిల్లాలో. మేము ఆ నష్టపరిహారం అడుగుతున్నాం ప్రజల తరఫున, దాని గురించి మాట్లాడండి. అది ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి.
అంతేగాని వ్యక్తిగత దాడులు చేసి ఒకే షాపు ఇవి ఇష్టం చేయడం, పిచ్చి పిచ్చి సంధి ప్రలాపాలను పేరడం ఇది మంచిది కాదు, రాజకీయాలకు ఇది తగదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో పొలిటికల్ పార్టీ తరపు పాత్ర ఏది? దురదృష్టవశాత్తు మీకు ఇదేం తెలియదు. ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఒక 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 పనికి వాళ్ళ మంత్రి ఉన్నారు. ఏం మాట్లాడతాడో పోగా ఈయక ముదులు తెలియని మంత్రి, కొబ్బరి చెప్పలు అనుకున్న మంత్రి. నేను మాట్లాడగలను, నేను పక్క పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు పెట్టుకో, పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే సహించే శక్తి లేదు, సహనం మాకు లేదు, సహనం మేము కోల్పోవలసి వస్తుంది. అధికారం శాశ్వతం కాదు. ఓడలు బండవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, గుర్తుపెట్టుకో. ఎంతో మంది 404 సీట్లు ఎంపీ సీట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సీట్లో ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకో. అసెంబ్లీ ముట్టడిస్తామని మేము మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎస్, మేము ఒప్పుకుంటున్నాం. మీరు కానీ రైతులు నష్టపరాలు ఇవ్వకపోతే మా నెక్స్ట్ టార్గెట్ అదే. మీలాగా పార్లమెంట్ ఉండనిస్తానని చెప్పి మీ తాలూకా కాంగ్రెస్కి క్లోన్ నువ్వు, కాంగ్రెస్కి నువ్వు క్లోన్ దూడవు నువ్వు. ఆ రోజు ఢిల్లీ వెళ్ళి డ్రామాలు చేసే రాజకీయం కాదు పవన్ కళ్యాణ్ గారిది. మేము మాట ఒకసారి పిలిపించామంటే ఖచ్చితంగా చేసి తీరుతాం. మేము ముట్టడిస్తాం. మీరు నివారణ రైతుల బాధ్యత తీసుకోకుండా వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకపోయినట్లయితే ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం. ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు మేము చేపడతాం. ఇది మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. ధన్యవాదాలు. శివశంకర్ గారు సార్ చెప్పండి సార్, అది ఏంటి తెలియదు. మైకిల్ సార్ మీ మధ్యలో పెట్టుకోండి. వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక విజ్ఞప్తి అండి. ఇదివరకు మీరు రాజకీయాల్లోకి రాకముందు చిరంజీవి గారి సినిమాలకి రివ్యూలు రాసేవారు. ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సినిమాకి కూడా రివ్యూ రాయండి. ఆయన ఇదివరకు ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే మీరు మంత్రి పదవికి తగుదురా తగరా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆ పంచని ఈ పంచని చేరి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఈరోజు అప్పుడు రాజకీయ జీవితం ప్రారంభించి కేవలం చిరంజీవి గారు పెట్టిన భిక్షతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీకు వేరే అర్హత లేదు. మీకున్న ఒకే అర్హత ఆ రోజు రివ్యూలు రాయడం, సినిమా రివ్యూలు రాయడం. ఇప్పుడు ఈ రివ్యూ రాయండి, నిజమైన రివ్యూ రాసి ప్రజలు ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రి, మీరు మంత్రిగా ఉన్నారు కదా. మీ వ్యవసాయ శాఖ ఇదివరకు గతంలో 2015లో 30,000 అవుతాయన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం ప్రజలకి. చెప్తే బాగుంటుంది, అంతేగాని ఎక్కడో దాక్కుంటే కాదు. దాక్కొని ఆ నాణ్యల్ని ఈ నాణ్యల్ని కాదు మీరు పెట్టాల్సింది రోడ్డు మీద. మీరు వ్యవసాయ శాఖ మంత్రి, మీరు పైకి వచ్చి మాట్లాడాలి. రాకపోతే మమ్మల్ని ఎలా పైకి రప్పించాలో మాకు తెలుసు. ప్రజలకు సంబంధించిన విషయం వచ్చేసరికి వ్యక్తిగత దాడులు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారన్న విషయం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి సమస్య లేదు. వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.